అందరికి నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2024 సంవత్సరం మీ జీవితంలో మంచి శుభ శకునాల్ని మంచి అభివృద్ధిని తీసుకురావాలని చెప్పి మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2023వ సంవత్సరంలో వచ్చిన కొన్ని జడ్జిమెంట్స్ ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ట్యాక్స్ మ్యాన్ వెబ్సైట్ వాళ్ళు ఒక జిస్ట్ లాగా తయారు చేసి ప్రింట్ చేశారు. ఈ జిస్ట్ ని జస్ట్ అంటే మొత్తం జడ్జిమెంట్ 2-3 లైన్లలోనే ఉంటుంది. ఈ 2-3 లైన్లు ఇప్పుడు మీకు చదివి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. డీటెయిల్డ్ జడ్జిమెంట్ కావాలంటే నేను చెప్పిన సైటేషన్ ప్రకారంగా మీరు చెక్ చేసుకుంటే దాంట్లో ఉన్న కంటెంట్స్ అన్ని మీకు అర్థమవుతాయి. జస్ట్ జడ్జిమెంట్ ఒక జిస్ట్ మాత్రమే మీకు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను. సిద్ధి వినాయక ఎంటర్ప్రైజెస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ ఈ కేసులో ఆనరబుల్ హైకోర్టు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సమ్మరీ నోటీస్ అండర్ DRC 01 ఈజ్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ప్రాపర్ షో కాజ్ నోటీస్ రిక్వైర్డ్ టు బి ఇష్యూడ్ అండర్ సెక్షన్ 74. సమ్మరీ నోటీస్ అండర్ DRC 01 ఈజ్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ప్రాపర్ షో కాజ్ నోటీస్ రిక్వైర్డ్ టు బి ఇష్యూడ్ అండర్ సెక్షన్ 74. కాబట్టి DRC 01 కింద ఉండే షో కాజ్ నోటీసు ప్రాపర్ షో కాజ్ నోటీస్ కింద ట్రీట్ చేయడానికి వీలు లేదు. సమ్మరీ నోటీస్ అండర్ DRC 01 ఈజ్ నాట్ సబ్స్టిట్యూట్ ఫర్ ది ప్రాపర్ షో కాజ్ నోటీస్. ఇక రెండో దానికి వస్తే, ఫార్మ్ DRC 07 అలోన్ కెనాట్ మేక్ ఎన్ ఎస్ఎస్సీ లేబుల్ టు పే ఎనీ ట్యాక్స్ ఇంట్రెస్ట్ ఆర్ పెనాల్టీ. DRC 07 అలోన్ ఫారం DRC 07 అలోన్ కెనాట్ మేక్ ఎన్ ఎస్సీ లైబుల్, అంటే ఈ DRC 07 ఇచ్చేసి ఆస్సీని ట్యాక్స్ ఇంట్రెస్ట్ పెనాల్టీ కట్టమంటే కుదరదు అని చెప్పి జార్ఖండ్ హైకోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది శ్రీరామ్ ఆగ్రోటెక్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్. ఈ మొత్తం జడ్జిమెంట్స్ అని మనకు ట్యాక్స్ మ్యాన్ వెబ్సైట్ లో ఉంటున్నాయి. నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ జడ్జిమెంట్, నో లయబిలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ వుడ్ అరైజ్ ఇఫ్ క్రెడిట్ వాజ్ రివర్స్డ్ బై పిటిషనర్ బిఫోర్ ఇట్స్ యూటిలైజేషన్. ITC కోరి వాడక ముందే కానీ రివర్స్ చేసేసినట్టయితే ఎటువంటి ఇంట్రెస్ట్ చెల్లించిన అవసరం లేదని చెప్పి గ్రాండ్ ఫాస్ పంప్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ జాయింట్ కమిషనర్ GST అండ్ సెంట్రల్ ఎక్సైజ్, ఇది మద్రాస్ హైకోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది. నో లయబిలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ వుడ్ అరైజ్ ఇఫ్ క్రెడిట్ వాజ్ రివర్సల్ బై పిటిషనర్ బిఫోర్ ఇట్స్ యూటిలైజేషన్. ఇంకా నెక్స్ట్ వచ్చేటికి, నాన్ ఇష్యూయన్స్ ఆఫ్ నోటీస్ అండర్ సెక్షన్ 61 వుడ్ నాట్ అఫెక్ట్ వ్యాలిడిటీ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇనిషియేటెడ్ అండర్ సెక్షన్ 74. అంటే సెక్షన్ 74 లో ఇనిషియేట్ చేసిన ప్రొసీడింగ్స్ కి సెక్షన్ 61 లో ఉన్న నోటీస్ లో ఉన్న కంటెంట్ కి సంబంధం లేదు. నాన్ ఇష్యూయన్స్ ఆఫ్ నోటీస్ అండర్ సెక్షన్ 61 కి 74 లో ఇనిషియేట్ చేసిన ప్రొసీడింగ్స్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, దానికి దీనికి సంబంధం లేదని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఇది నాగార్జున ఆగ్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అలహాబాద్ హైకోర్టు వాళ్ళు ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే హైకోర్టు స్టేట్ ఆపరేషన్స్ ఆఫ్ డిమాండ్ కమ్ షోకాజ్ నోటీస్ ఇష్యూడ్ బై డిపార్ట్మెంట్ వితౌట్ ఇష్యూయింగ్ ఫారం GST ASMT 10. ఇది ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటుంది. హైకోర్టు మొత్తం ఈ ఆపరేషన్ ఆఫ్ డిమాండ్ కమ్ షోకాజ్ నోటీస్ ని స్టే చేయడం జరిగింది. కారణం ఏంటంటే GST ASMT 10 ఇవ్వకుండా వీళ్ళు డిమాండ్ కమ్ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశారు. కాబట్టి ఇది పెప్సికో ఇండియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసులో ఇది హైకోర్టు కామెంట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ హైకోర్టు డైరెక్టెడ్ టు రిటర్న్ కరెన్సీ సీజర్ బై GST ఆఫీసర్స్ బీయింగ్ ఇల్లీగల్ అండ్ వితౌట్ ఎనీ అథారిటీ ఆఫ్ అలా ఏదైతే క్యాష్ సీజ్ చేసేసారో దాన్ని రిటర్న్ చేయమని చెప్పి అడిగింది. ఎందువల్లంటే ఇది ఇల్లీగల్ అండ్ వితౌట్ అథారిటీ, అంటే చట్టంలో వీళ్ళకి లేని పవర్ ని వీళ్ళు ఎక్సైజ్ చేశారు. కాబట్టి సీజ్ చేసిన క్యాష్ ని వెనక్కి పిచ్చడం జరిగింది. అరవింద్ గోయల్ CA వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్. ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మనకు అందరికీ తెలిసిందే, సెక్షన్ 64 మీద వాళ్ళ జడ్జిమెంట్ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అప్హెల్డ్ ది వైర్స్ ఆఫ్ టైం లిమిట్ ఫర్ అవైలింగ్ ITC ప్రిస్క్రైబ్డ్ అండర్ సెక్షన్ 16 4.
ఏదైనా ఐటీసీ కానీ కోర్ కావాలంటే సెక్షన్ 64 లో చెప్పిన టైం లిమిట్ ప్రకారమే కోర్ కావాలని చెప్పి తిరుమల కొండ ప్లైవుడ్ వర్సెస్ అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ సర్కిల్ 1, ఇది ఆంధ్రప్రదేశ్ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. ఇక నెక్స్ట్ వినోద్ మెటల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, బాంబే హైకోర్టు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాలంటరీ డిపాజిట్ మేడ్ అండర్ ప్రొటెస్ట్ డ్యూరింగ్ అడ్జుడికేషన్ టు బి ట్రీట్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రీ డిపాజిట్ ఫార్ ఫైలింగ్ ఆఫ్ అప్పీల్. వాలంటరీగా ఏదైనా డిపాజిట్ చేస్తుంటే అడ్జుడికేషన్ పీరియడ్ లో ఇది తర్వాత ఫర్దర్ గా అప్పీల్ కానీ ఫైల్ చేసినట్లయితే ఈ కట్టిడ్ డిపాజిట్ ని ప్రీ డిపాజిట్ కింద యాక్సెప్ట్ చేయమని చెప్పి వినోద్ మెటల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో బాంబే హైకోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ నో ఐటీస్ అలౌడ్ ఇఫ్ సప్లయర్ డిడ్ నాట్ పే జిఎస్టీ టు గవర్నమెంట్ ఈవెన్ ఇఫ్ ట్యాక్స్ వాజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ది బయర్. బయర్ దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకొని డిపార్ట్మెంట్ కి పే చేయకపోతే ఐటీసీ ఇవ్వడానికి లేదని చెప్పి ఆస్థా ఎంటర్ప్రైజెస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే జడ్జిమెంట్ లో గౌరవ పాట్నా హైకోర్టు వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. అలాగే డిపార్ట్మెంట్ కెనాట్ కండక్ట్ జిఎస్టీ ఆడిట్ ఆఫ్టర్ అప్రూవింగ్ క్యాన్సిలేషన్ ఆఫ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. ఒకసారి జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేసిన తర్వాత జిఎస్టీ ఆడిట్ చేయడానికి లేదని చెప్పి రాజస్థాన్ వర్సెస్ అసిస్టెంట్ కమిషనర్ ఈ కేసులో గౌరవ మెడ్రాస్ హైకోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఇంటెంట్ టు ఎవేడ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఇన్వోకింగ్ ది ప్రొసీడింగ్స్ అండర్ సెక్షన్ 129(3) అండ్ 130. ఈ శ్యామ్ సెల్ అండ్ పవర్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంటెంట్ ఎవేడ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఇస్ మ్యాండేటరీ అంటే ఆ ఉద్దేశం ఈ ట్యాక్స్ ఎగ్గొట్టాలన్న ఉద్దేశాన్ని కంపల్సరీగా మనం ప్రూవ్ చేయాలి ఫర్ ఇన్వోకింగ్ అంటే ఈ సెక్షన్ 129(3) కింద కానీ 130 కింద కానీ ప్రొసీడింగ్స్ ఇవ్వాలంటే మటుకు ఆ డీలర్ యొక్క ఉద్దేశం అంటే ఖచ్చితంగా ఇతను ట్యాక్స్ యొక్క ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో ఉన్నాడనే ఆ భావాన్ని మనం డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రూవ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీ బీయింగ్ అన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వుడ్ నాట్ స్టాండ్ ఎక్స్టింగ్విష్డ్ బై మియర్ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్. సుప్రీంకోర్టు వాళ్ళు దీన్ని చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్. నూతన వేర్ హౌసింగ్ కంపెనీ ప్రెసిడెంట్ వర్సెస్ కమిషనర్ సెంట్రల్ ట్యాక్స్ గౌరవ బాంబే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టు వాళ్ళు కూడా దీన్ని చేయడం జరిగింది. ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీ బీయింగ్ అన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వుడ్ నాట్ స్టాండ్ ఎక్స్టింగ్విష్డ్ బై మియర్ ప్రాసెసింగ్ అండ్ ప్యాకింగ్. చిన్న ప్రాసెసింగ్ ప్యాకింగ్ చేసినందువల్ల టీ యొక్క సహజ స్వరూపం అనేది మారిపోతే అది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ గానే ఉంటుందని చెప్పి ఈ కేసులో బాంబే హైకోర్టు వాళ్ళు ఇచ్చిందని సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. అస్సి వాజ్ నాట్ ఎంటైటిల్డ్ టు క్రాస్ ఎగ్జామ్ నోటీసెస్ రిలైడ్ అపాన్ మై డిపార్ట్మెంట్ వైల్ క్యాన్సిలింగ్ రిజిస్ట్రేషన్. అసెస్సీ వాజ్ నాట్ ఎంటైటిల్డ్ టు క్రాస్ ఎగ్జామిన్ విట్నెసెస్ రిలైడ్ అపాన్ బై డిపార్ట్మెంట్ వైల్ క్యాన్సిలింగ్ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ సమయంలో డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదన్నా క్రాస్ ఎగ్జామిన్ చేసి థర్డ్ పార్టీ ఎవిడెన్స్ ఏదైనా తీసుకొని ఉంటే ఆ థర్డ్ పార్టీ ఎవిడెన్స్ని మళ్ళా తిరిగి క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం అసెస్సీకి లేదని చెప్పి స్టీల్ ఇండియా వర్సెస్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ కేరళ హైకోర్టు వారు చెప్పడం జరిగింది. అసెస్సి వాజ్ నాట్ ఎంటైటిల్డ్ టు క్రాస్ ఎగ్జామిన్ విట్నెసెస్ రిలేడ్ అపాన్ బై డిపార్ట్మెంట్ వైల్ క్యాన్సిల్ రిజిస్ట్రేషన్. అస్సీకి అటువంటి హక్కు ఉండదు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత అస్సీస్ రిక్వెస్ట్ టు అమెండ్ రెక్టిఫై ఫారం జిఎస్టీ ఆర్ వన్ కుడ్ నాట్ బి రిజెక్టెడ్ ఇఫ్ రాంగ్ జిఎస్టీ ఐఎన్ మెన్షన్డ్ ఇన్ అడ్వర్టెంట్లీ. అస్సీ రిక్వెస్ట్ చేస్తున్నారు రెక్టిఫికేషన్ ఆఫ్ జిఎస్టీ ఆర్ వన్ అమెండ్ చేసుకోవడం కానీ రెక్టిఫికేషన్ కానీ దీన్ని మీరు రిజెక్ట్ చేయడానికి లేదు అని చెప్పి స్టార్ ఇంజనీర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా బాంబే హైకోర్టు వాళ్ళు ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అమౌంట్ డిపాజిటెడ్ డ్యూరింగ్ సెర్చ్ కెనాట్ బి రిటైన్డ్ బై డిపార్ట్మెంట్ ఇఫ్ ప్రొసీడింగ్స్ వర్ నాట్ ఇనిషియేటెడ్. అమౌంట్ డిపాజిట్ డ్యూరింగ్ సెర్చ్ కెనాట్ బి రిటైన్డ్ బై డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ డిపాజిట్ చేసిన అమౌంట్ రిటైన్ చేయడానికి లేదు ఎటువంటి సందర్భంలో అంటే ప్రొసీడింగ్స్ వర్ నాట్ ఇనిషియేటెడ్. ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయని సందర్భంలో పర్స్ మంత్ ట్రేడర్స్ వర్సెస్ ప్రిన్సిపల్ కమిషనర్ సిజిఎస్టి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత కలకత్తా హైకోర్టు వాళ్ళు డీలర్ ఫ్రెండ్లీ జడ్జిమెంట్ ఒకటి ఇచ్చున్నారు. సుప్రీంకోర్టు కూడా దీన్ని అప్హోల్డ్ చేయడం జరిగింది. యాక్షన్ అగెన్స్ట్ సప్లయర్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ నాన్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్వాయిసెస్ బిఫోర్ సీకింగ్ రివర్సల్ ఫ్రమ్ ది రిసీపెంట్. ఈ రిసీపెంట్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళని రివర్స్ చేయమని అడిగే ముందు
సప్లయర్ మీద ఖచ్చితంగా మీరు యాక్షన్ అనేది ఇనిషియేట్ చేయండి. యాక్షన్ అగైన్స్ సప్లయర్ ఇస్ ఎసెన్షియల్, అది కంపల్సరిగా జరగాలి. వాడి మీద పోకుండా డైరెక్ట్ గా ఎవరైతే ఐటీసీ కోరుకున్నారో రిసీవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ కానీ సర్వీసెస్ మీద కానీ మీరు ఎన్ఫోర్స్ చేయదు, వాడి మీదకి రావద్దు డైరెక్ట్ గా అని చెప్పి కలకత్తా హైకోర్టు వాళ్ళు సన్క్రాఫ్ట్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ అసిస్టెంట్ కమిషనర్, ఈ కేసులో కలకత్తా హైకోర్టు వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా డీలర్ సైడ్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరో కేసులో డీలర్ ఫ్రెండ్లీ జడ్జిమెంట్, బోనస్ ఆన్ జిఎస్టీ అథారిటీ టు ప్రూవ్ దట్ ఈవే బిల్ వాజ్ రీయూజ్ టు లెవీ ట్యాక్స్ అండ్ పెనాల్టీ. ఈవే బిల్ తిరిగి యూజ్ చేశాడు అని అలిగేషన్ లేవదీసే ముందు ఇది కరెక్ట్ గా జరిగిందా, ఇది రీయూజ్ చేశారా లేదా అనే రెస్పాన్సిబిలిటీ జిఎస్టీ డిపార్ట్మెంట్ మీదే ఉంటుంది బిఫోర్ లివింగ్ ట్యాక్స్ అండ్ పెనాల్టీ. కాబట్టి ట్యాక్స్ పెనాల్టీ వేసే ముందు ఈ బాధ్యత ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రూవ్ చేయాలని చెప్పి అలహాబాద్ హైకోర్టు వాళ్ళు బిఐ ఆగ్రా ఆయిల్స్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో కామెంట్ చేయడం జరిగింది. తర్వాత ప్రాపర్ ఆఫీసర్ నాట్ అలౌడ్ టు డైరెక్ట్ కస్టమర్స్ ఆఫ్ అసి టు స్టాప్ అదర్ పేమెంట్స్ టు అసిసి, అంటే థర్డ్ పార్టీ పేమెంట్స్ ఏదైనా ఉంటే డైరెక్ట్ గా మీరు ఇవ్వద్దు, పేమెంట్ చేయొద్దు, ఆపని చెప్పి చెప్పే హక్కు ప్రాపర్ ఆఫీసర్ కి లేదు అని చెప్పి శ్రీ సాయి బాలాజీ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఏపీ హైకోర్టు వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. ప్రాపర్ ఆఫీసర్ నాట్ అలౌడ్ టు డైరెక్ట్ కస్టమర్స్ ఆఫ్ అసెస్సి, ఎవరైతే అస్సి కస్టమర్స్ ఉన్నారో టు స్టాప్ ఫర్దర్ పేమెంట్స్, తదుపరి చేయాల్సిన పేమెంట్స్ ని ఆపని చెప్పి చెప్పే హక్కు లేదని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ జడ్జిమెంట్ గూడ్స్ విచ్ ఆర్ రిటర్న్ నీడ్ నాట్ బి నెసర్లీ అకామిడేట్ బై ఏ క్రెడిట్ నోట్. గూడ్స్ విచ్ ఆర్ రిటర్న్ నీడ్ నాట్ బి నెసర్లీ అకామిడేట్ బై ఏ క్రెడిట్ నోట్, ఏదైతే గూడ్స్ రిటర్న్ పంపిస్తున్నామో అది కంపల్సరిగా క్రెడిట్ నోట్ దాంతో పాటు వెళ్లాలని అవసరము ఎక్కడ లేదని చెప్పి లూమినస్ పవర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ అడ్జుడికేషన్ వన్ గౌరవ మద్రాస్ హైకోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందాక ఒక కేసులో టీ గురించి చెప్తూ సుప్రీంకోర్టు అని చెప్పి చెప్పడం జరిగింది, దాన్ని బాంబే హైకోర్టు గా కరెక్షన్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. పొరపాటున సుప్రీంకోర్టు అని చెప్పారు. నూతన్ వేర్ హౌసింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ కమిషనర్ సెంట్రల్ ట్యాక్స్ బాంబే హైకోర్టు, గౌరవ బాంబే హైకోర్టు వాళ్ళు ఎసెన్షియల్ క్యారెక్టర్స్ ఆఫ్ టీ బీయింగ్ అండ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వుడ్ నాట్ స్టాండ్ ఎక్స్టింగ్విష్డ్ బై మియర్ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్, ఇది బాంబే హైకోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్. కాబట్టి ఏ అడ్వాన్స్ రూటింగ్ అథారిటీ మీద దీన్ని కోర్టు వెళ్ళడం జరిగింది కాబట్టి ఇది సుప్రీంకోర్టు అని ఇందాక చెప్పాను పొరపాటున, ఇది బాంబే హైకోర్టు అని చెప్పి చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇవన్నీ ట్యాక్స్ మ్యాన్ వెబ్సైట్ లో 2023 సంవత్సరానికి వచ్చిన బెస్ట్ జడ్జిమెంట్స్ కింద వాళ్ళు ట్రీట్ చేస్తూ ఇది ఇవ్వడం జరిగింది. కాబట్టి అతి కొద్ది సమయంలో ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ని మీ ముందు నుంచే ప్రయత్నం చేశాను. మొత్తం క్రెడిట్ కోస్ట్ ట్యాక్స్ మ్యాన్ వెబ్సైట్ మాత్రమే. మీకు ఈ జడ్జిమెంట్స్ యూజ్ అవుతాయనుకుంటే డీలర్స్ కానివ్వండి, ఆటల్ కానివ్వండి, ట్రేడ్ అసోసియేషన్స్ కానివ్వండి, ఎనీ స్టేక్ హోల్డర్, దీన్ని మీరు ట్యాక్స్ అనే వెబ్సైట్ కానీ సెర్చ్ చేసినట్టయితే మీకు ఫుల్ డీటెయిల్స్ దొరుకుతాయి. దీన్ని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మరొకసారి అందరికీ 2023 సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. నమస్కారం.